కాకినాడ జిల్లా పిఠాపురం గురు పౌర్ణమిని పురస్కరించుకుని నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన సభలో డాక్టర్ ఉమర్ ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. మానవుని జీవితంలో నలుగురు వ్యక్తులు గురుస్థానంలో ఉంటారని తెలిపారు. తొలి గురువుగా జన్మనిచ్చిన మాతృమూర్తి, రెండో గురువుగా తండ్రి, మూడవ గురువుగా విద్యాబుద్ధులు నేర్పే ఆచార్యుడు, నాలుగో గురువుగా మానవ జన్మ యొక్క సార్థకతను తెలిపే సద్గురువు ఉంటారని వెల్లడించారు. 84 లక్షల జడజన్మల అనంతరం పొందే అత్యంత విలువైన మానవ జన్మను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలీషా పేర్కొన్నారు. మానవ జన్మ ద్వారా ముముక్షత్వాన్ని పొందాలని, అందుకోసం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే గురువును ప్రతి మానవుడు అనుసరించాలని అన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, కారుమూరి నాగేశ్వరరావు కాలానుగుణ్యంగా ఉపదేశిస్తూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం విశ్వశాంతికి పాటుపడుతుందని కొనియాడారు. నిరుపేదలకి ఆర్థిక సహాయం దొరుకుతుందని అటువంటి కార్యక్రమంలో కిడ్నీ పాడైతే హాస్పిటల్ పాడైతే 1 లక్షలు ఖర్చు అవుతుంది. అటువంటి షేక్ మదీనా అహ్మద్ ఆలీషా గారికి మన ఉపాధిగా జ్ఞానశక్తి ద్వారా మనలో మానవత్వపు విలువలు వృద్ధి చెందుతాయి. ఆ మానవత్వపు విలువలు సామాజిక స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆ సామాజిక స్ఫూర్తి, ఆధ్యాత్మిక తత్వం ఈ రెండు మనలో ఉన్నప్పుడు మనలోనే ఆ భగవత్ స్వరూపం తెలియబడుతుంది. అంచేత మనలో ఉన్న జీవాత్మే పరమాత్మ స్వరూపము అని చెప్తుంది మన యొక్క వేదాంత ధర్మము. తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయ అంశాలను మనం విశ్లేషించుకున్నట్లయితే జీవాత్మే పరమాత్మ స్వరూపిగా మనలో అహం బ్రహ్మస్మిగా నిండి ఉన్నారనేటువంటి వేదాంత తత్వము, సూఫీ తత్వము ఈ రెండింటి యొక్క విశ్లేషణ మనందరం గ్రహించగలిగినట్లయితే మనందరిలో సుఖము, శాంతి, సామాజిక స్ఫూర్తి, సమానత్వము, ఏకత్వము మనందరిలో ఏర్పడుతుంది. మనం చూస్తున్నాం జాతుల రూపంలో, కులాల రూపంలో వర్గాలుగా విడిపోయి హింసించుకుంటాం, ద్వేషించుకుంటాం, మత ధర్మాలకు మనం నష్టాన్ని కలిగిస్తున్నాం. కాబట్టి ప్రతి మతం మంచిని బోధిస్తుంది, ఈశ్వరత్వాన్ని బోధిస్తుంది, మానవత్వాన్ని బోధిస్తుంది. పౌర్ణమి సందర్భంగా ఉమర్ ఆలీషా పీఠం గురుగారిని దర్శించుకోవడం జరిగింది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆయన దర్శన భాగ్యం కలవటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆయన తండ్రి గారి నుంచి కూడా మా తల్లి తండ్రులు అక్కడే మనం మీ పీఠానికి భక్తులుగా ఉంటాం. ఆయన ఆశీస్సులతో అందరూ కూడా హ్యాపీగా సెటిల్ అయ్యారు, అందరం బాగున్నారు. మా పిల్లలు అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. మరి అలాగే నాకు ఎంపీ చైర్మన్, ఎమ్మెల్యేగా, మళ్ళీ ఓడిపోయిన ఎమ్మెల్యేగా, మళ్ళీ గెలిచిన ఎమ్మెల్యేగా, మంత్రిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించి ప్రజలకు సేవ చేసే విధంగా పిల్లలందరూ సెట్ అయిపోయారు. పూర్తి నా సేవలు ప్రజలకే ఉపయోగిస్తూ
అందరికీ కూడా సమానత్వంగా చూసి శత్రువుకు కూడా మేలు చేసే మనస్తత్వం ఉండేలాగా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందడానికి శక్తివంతంగా కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా సార్ ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు నేనే పెట్టుకుంటానని చెప్పాను ఆ విగ్రహం చేస్తాను అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా నేను అధికారులతో మాట్లాడి చేస్తాను.